ఒక్కోసారి ఉత్సాహం కలిసి వస్తుందేమో కానీ అత్యుత్సాహం మాత్రం కొంప ముంచుతుంది. తెలుగుదేశం పార్టీ కానివ్వండి, లేదంటే జనసేన కానివ్వండి, వైసీపీ కానివ్వండి, ఎవరైనా సరే పార్టీ కింది స్థాయి కార్యకర్తలు కానీ లేదంటే అభిమానులు కానీ ఒక్కొక్కసారి అత్యుత్సాహం ప్రదర్శించి కొంప ముంచే పరిస్థితులు తీసుకొస్తారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఒక ఫ్లెక్సీ ఇదే రకమైన కలకలం రేపుతోంది. ఆ ఫ్లెక్సీలో కాబోయే ముఖ్యమంత్రి 2024 కాబోయే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ఏ అని చెప్తూ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు వేయడం, అలాగే సెక్రటేరియట్లో కూర్చున్నట్టు ఎదర నేమ్ ప్లేట్ కూడా జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టి ఎదర నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్పి ఒక ఫోటో పెట్టడం, ఇవన్నీ ఈ గ్రాఫిక్స్ ఎవరు చేశారో చాలా అద్భుతంగా చేశారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే తలనొప్పులు తెచ్చిపెట్టేలా చేశారు. ఎందుకంటే ఒక పక్క మా చంద్రబాబు గారు చాలా కష్టపడుతున్నారు రైతుల కోసం అని చెప్పి చెప్తున్న అదే తెలుగు తమ్ముళ్ళు, అదే తెలుగుదేశం పార్టీకి చెందిన అభిమానులు, అదే తెలుగుదేశం పార్టీ శ్రేయులు ఇప్పుడు ఈ ఫ్లెక్సీని తెర మీదకు తీసుకురావడం, అంటే చంద్రబాబు గారు నాయకత్వం మాకు నచ్చలేదు, ఎన్టీఆర్ గారు నాయకత్వం కావాలని కోరుకుంటున్నారా, లేదంటే చంద్రబాబు గారు వల్ల ఇంకా కాదు ఈ నాలుగేళ్ళు ఎలాగోలాగ అనుభవించేసి పరిపాలించేసిన తర్వాత నెక్స్ట్ అయినా సరే మాకు ఇంకా ఎన్టీఆర్ రంగంలో దిగితే బాగుంటుందనే చెప్పి ఒక సంకేతాన్ని ప్రకాశం జిల్లా నుంచి వినిపించారా? ఎందుకంటే వాళ్ళు ఒక ఎమ్మెల్యే కావాలనో లేదంటే వాళ్ళ వరకు కోరుకోవట్లేదు, మొత్తం రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిగా జూనియర్ ఎన్టీఆర్ రావాలనుకుంటున్నారు. ఓకే, అందుకు ఆయన క్యాపబుల్లే అని అనుకుందాం. కాకపోతే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని ఆయన కష్టపడుతున్న వ్యక్తి చంద్రబాబు అని చెప్పి వాళ్లే అంటున్నారు. ఆ వ్యక్తి ఉండగా మళ్ళీ ఇంకో కొత్త వ్యక్తిని తెర మీదకు తీసుకురావడం వెనక ఆంతర్యం ఏంటి అనేది ఆ ఫ్లెక్సీలు ఆ గ్రాఫిక్స్ చేసిన వాళ్ళకే అర్థం కావాలి. అలాగే ఇంకో పక్క నారా లోకేష్, ఎందుకంటే చంద్రబాబు తనయుడు, ఓకే వారసత్వ రాజకీయంగా ఆయన రాజకీయ వారసుడిగా తెర మీదకు వస్తారా లేదనేది పక్కన పెడితే, ఒకవేళ ఆయన గనక రాజకీయాల నుంచి తప్పుకున్న లేదంటే రాజకీయ వారసుడిగా ఒకవేళ ఎవరినైనా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చినా నారా లోకేష్ని పేరు తెర మీద తీసుకొస్తారు, కానీ వేరే ఎన్టీఆర్ పేరో లేదంటే బాలకృష్ణ పేరో తెర మీద తీసుకొస్తారా లేదా అనేది పార్టీ అధినేతగా ఆయన ఎప్పుడూ ఎక్కడ ప్రస్తావించిన సందర్భం కూడా లేదు. మరి అదే జరిగితే ఒకవేళ ఇది అది ఏం జరుగుద్దనే ముందు చూపుకొనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ఈ సంకేతాన్ని తెర మీద తీసుకొచ్చారా? ఇక చంద్రబాబు గారి పరిపాలన వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏమీ లేదు, ఖచ్చితంగా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి వస్తేనే బాగుంటుందని చెప్పి ఇండైరెక్ట్గా ఒక సంకేతాలు ఇచ్చారా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఇప్పుడు, ఎందుకంటే పక్క పార్టీ నాయకులు అయితే పక్క పార్టీకి వైసీపీకి చెందిన వాళ్ళు, జనసేనకు చెందిన వాళ్ళు ఆ తరహా ఫ్లెక్సీలు వేయరు, వాళ్ళెవరు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకోరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం ఈ పని చేసింది అనేది ఒప్పుకోక తప్పదు. అంటే తెలుగుదేశం పార్టీలో చీలికలు పెరిగాయని అనుకోవాలా? తెలుగుదేశం పార్టీలో ఉన్న తమ్ముళ్ళకే చంద్రబాబు గారి నాయకత్వం నచ్చట్లేదు అనుకోవాలా? మరి లోకేష్ విషయం మర్చిపోయారని అనుకోవాలా? పండగ సందర్భంగా వేసిన ఫ్లెక్సీలో ఎన్టీఆర్ గారి పేరు, ఎన్టీఆర్ ఫోటో, అలాగే సచివాలయంలో కూర్చొని పరిపాలిస్తున్నట్టు ఎదర నేమ్ బోర్డుతో సహా జూనియర్ ఎన్టీఆర్ పేరు తెర మీదకు తీసుకొచ్చారు అంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు నిదర్శనమే ఈ ఫ్లెక్సీలు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. చూద్దాం దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎలాంటి క్లారిటీ ఇచ్చుకుంటుందో. స్టేట్యూన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.